హలో వ్యూవర్స్ ఈ వీడియో లెక్చర్లో కొన్ని పోయమ్స్ డ్రామాస్ అలాగనే నావెల్స్లో ఉన్నటువంటి కోటబుల్ ఫస్ట్ లైన్స్ అలాగనే లాస్ట్ లైన్స్ అంటే కంక్లూడింగ్ ఆర్ క్లోజింగ్ లైన్స్ గురించి చర్చిద్దాం హియర్ ఈస్ ది ఫస్ట్ వన్ ఇట్స్ ఎ ట్రూత్ యూనివర్సలీ అక్నాలెడ్జ్డ్ దట్ ఎ సింగిల్ మ్యాన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ మస్ట్ బీ ఇన్ వాన్ ఆఫ్ యర్ వైఫ్ ఫార్చ్యూన్ మీన్స్ ప్రాపర్టీ మరి విశ్వవ్యాప్తంగా ఇది ఒక వాస్తవం ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి యువకుడు న్యాచురల్గానే పెళ్లి చేసుకునే తొందరలో ఉంటాడు అనేది ఈ సెంటెన్స్ యొక్క సారాంశం ఈ సెంటెన్స్ మనకు జేనాస్టన్ రాసినటువంటి ప్రైడ్ అండ్ ప్రెజ్యుడీస్ అనే నావెల్లో కనపడుతుంది Vastavaniki, this is the opening line of the novel, Pride and Prejudice. Marie, the novel, Pride and Prejudice, opens with this particular sentence It's a truth universally acknowledged that a single man in possession of a good fortune must be in want of a wife. And this is the best example one can give for verbal irony jane austen and her novels are known for verbal irony and this is the supreme example for verbal irony actually it is women who will be willing to marry a rich man but mrs bennet expresses the same in these words mrs bennet is the mother of five young daughters she wants

So we find verbal irony in this particular sentence. Next, Call Me Ishmael. A very popular novel, an American one, starts with these words. The name of the novel is Moby Dick, and it has got a subtitle called The Whale. Moby Dick or the Whale starts with these words call me smile. You have to remember. Next. It was the best of times, it was the worst of times. This sentence forms the opening of a very popular novel written by Charles Dickens titled. A Tale of Two Cities. The opening lines of uh, The Tale of Two Cities are these. It was the best of times, it was the worst of times. So, it is a memorable quote from the novel A Tale of Two Cities. Apart from this, you have to remember other things related to A Tale of Two Cities like The Two Cities.

based cheskuni twenty. -day. this particular novel a tale of two cities has the french revolution for its background not only that this particular novel is based on a book called french revolution written by thomas carlyle thomas carlyle raasina twenty french revolution ane pustakam meeda ఆధారపడి రాసినటువంటిది ఈ పుస్తకం ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ అనేది వన్ మోర్ థింగ్ అబౌట్ దిస్ నావెల్ ఈజ్ దిస్ పర్టికులర్ నావెల్ ఈజ్ డెడికేటెడ్ టు థామస్ క్యార్లైల్ ఈ నావెల్ని క్యార్లైల్కి అంకితం ఇచ్చారు నెక్స్ట్ బట్ రీడర్ ఐ మ్యారీడ్ హిమ్ మామూలుగా నవల రాసే నవలా రచయిత కానీ రచయిత్రి కానీ ఏం చేస్తారు అంటే ఒక ఉత్తరం రాసినట్టుగా రాస్తూ పోతారు దాన్ని మనం ఏమంటామంటే ఆమ్నిషియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం ఆమ్నీషియంట్ ఆమ్ని మీన్స్ ఎవ్రీథింగ్ షియంట్ మీన్స్ నోయింగ్ ఆల్ నోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని దాని అర్థం మరి బట్ రీడర్ ఐ మ్యారీడ్ హిమ్ హియర్ వీ సీ ఎ స్ట్రేంజ్ సిచ్యువేషన్

పాఠకుణ్ణి పలకరించినట్టుగా బట్ రీడర్ ఐ మ్యారీడ్ హిమ్ అని చెప్పి పలకరించడం జరుగుతుంది నెక్స్ట్ ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ మనకు కనపడుతుంది జంతువులన్నీ కూడా సమానం కానీ కొన్ని జంతువులు మిగతా వాటికంటే ఎక్కువ సమానమని సమానం అంటే ఏంటండి సమానం అంటే అన్ని సమానమని అర్థం కానీ సమానం మిగతా వాటి కంటే కూడా సమానం అనేది అర్థం పర్థం లేనటువంటి ఒక వ్యాఖ్య మరి ఇది మనకు ఎక్కడ కనపడుతుంది ఏ నావెల్లో మనకు ఈ వాక్యం కనపడుతుంది అంటే వి ఫైండ్ దిస్ పర్టిక్యులర్ సెంటెన్స్ ఇన్ జార్జ్ ఆర్వెల్స్ నావెల్ అనిమల్ ఫామ్ ఇన్ అనిమల్ ఫామ్ ది పిక్స్ కమ్ టు పవర్ పిక్స్ కమ్ టు పవర్ ఆన్ ది ప్రామిస్ ద దట్ దె విల్ ఎన్ష్యూర్ ది ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ యానిమల్స్ బట్ వన్స్ ది పిగ్స్ కమ్ టు పవర్ దే చేంజ్ ది ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్ అని మాత్రమే చెప్తాయి పిగ్స్ ఇదేదో బాగుందని చెప్పి అన్ని అనిమల్స్ వాటికి ఓటేసి గెలిపిస్తాయి గెలిచినాక పిగ్స్ కాస్త ఆ మారుస్తాయి అన్నమాట ఎలా మారుస్తాయంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ అనిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ ది అదర్స్ అని ఇది జార్జ్ ఆర్వెల్ ఏ ఉద్దేశంతో రాశాడంటే రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ ప్రామిసెస్ అధికారంలో రావడానికి ముందు ఒక రకంగా ఉంటాయి అధికారంలో వచ్చాక మాట మీద నిలబడరు అని చెప్పడానికి ఇండైరెక్ట్గా అనిమల్స్ రూపంలో అనిమల్స్ ఫామ్ అనే ఒక నావెల్ ద్వారా చెప్పాడనమాట మిస్టా కుజ్ హీ డాడ్

అనే నావెల్లో మిస్తా కూర్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు ఆ క్యారెక్టర్ మనకు నావెల్ మొత్తం చాలా కీలకంగా ఉంటాడు ఫైనల్గా ఈ పదాలు ది హరర్ దిహరర్ అని చెప్తూ ఒక పడవలో చనిపోతాడనమాట అంటే ఈ పదాలు ది హరర్ హారర్ అనేది హార్ట్ ఆఫ్ డార్క్నెస్లో మనకు కనపడతాయి ఈ నావెల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ అయినటువంటి మిస్టాకూర్ద్ని టీఎస్ పద్యంలో ఉపయోగించుకున్నాడు జస్టిస్ వాజ్ డన్ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది మార్టల్స్ హ్యాడ్ ఎండెడ్ హిస్ స్పోర్ట్ విత్ టెస్ టెస్ ఆఫ్ డ్యూబర్ విల్లెస్ అనేది థామ్స్ హార్డీ రాసినటువంటి ఒక ప్రఖ్యాత నవల థామ్స్ హార్డీ నైన్టీన్త్ సెంచురీకి సంబంధించినటువంటి ఒక నావెలిస్ట్ ఆ నావెలిస్ట్ రాసినటువంటి నావెల్ టెస్ట్ ఆఫ్ డ్యూబర్ విల్లెస్ ఇందులో టెస్ గురించి చెప్తూ జస్టిస్ వాజ్ డన్ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది మోర్టల్స్ హ్యాడ్ ఎండెడ్ హిస్ పోర్ట్ విత్ టెస్ అని చెప్పి నావెల్ని ముగించడం జరుగుతుంది థామ్స్ హార్డీ సో ఈ వీడియో లెక్చర్ ద్వారా మనం ప్రఖ్యాత Novels, dramas, poems, what the opening line say to be, what the concluding line say to be, these are very important from the exam point of view. You have to make a conscious effort to remember all these. Thank you.